వామపక్షాలు అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తాయి. అయితే అవినీతిపై వాటి పోరాటం ఒక్కప్పటి మాటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో అనేక సార్లు టీడీపీ అవినీతి మీద పోరాడిన లెఫ్ట్ పార్టీలు పలుసార్లు అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. కమ్యూనిస్టుల గురించి ఎంతో హీనంగా మాట్లాడిన చంద్రబాబుకు ఇప్పుడు లెఫ్ట్ నేతలు వంత పాడుతున్నారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారు. చంద్రబాబు అవినీతిని సమర్థిస్తున్నారు. గతంలో చంద్రబాబు మీద చేసిన పోరాటాలు మరిచిపోయారా? ఎందుకిలా? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు చేస్తే రాష్ట్రంలోని విపక్షాలు స్పందించిన తీరు విచిత్రంగా కనిపిస్తోంది. పాతికేళ్ల నాడే చంద్రబాబు మీద ఛార్జ్షీట్ పెట్టిన రాష్ట్ర బీజేపీ ఇప్పుడు అవినీతి కేసులో ఆయన అరెస్టును ఖండించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ 2019లో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన 9 జీవోల మీద సిబిఐ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో కేసు వేశారు. అదే కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు టీడీపీలో చేరి ఆయన అవినీతిని సమర్థిస్తున్నారు. ఇక 1998లో చంద్రబాబు ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవినీతి మీద రాజీలేని పోరాటం చేసిన వామపక్షాలు ప్రస్తుతం రూటు మార్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను సిపిఎం సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించాయి. చంద్రబాబు సంస్కరణలపై విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై పోరాటం చేశాయి. దాని ఫలితమే 2000 ఆగస్టు ఆఖరులో హైదరాబాద్లో ప్రజాందోళనపై పోలీసుల కాల్పులు. చంద్రబాబు ఆదేశాల మేరకే జరిగిన పోలీసు కాల్పుల్లో 3 మరణించారు. డజన్ల కొద్దీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇక అప్పటి నుంచి లెఫ్ట్ పార్టీల పోరాటం 2004లో చంద్రబాబు ఓడిపోయే వరకు కొనసాగింది. ఈ కాలంలో ముఖ్యంగా సిపిఎం తన ప్రచురణ సంస్థ ద్వారా చంద్రబాబు సంస్కరణల మీద, ఆయన అవినీతి మీద డజన్ల కొద్ది పుస్తకాలు, బుక్లెట్స్ ప్రచురించింది. ముఖ్యంగా 2003 సెప్టెంబర్లో సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రచురించిన బాబు జమానా అవినీతి ఖజానా అనే బుక్లెట్ అప్పట్లో విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళింది. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కినప్పటి నుంచి 2003 వరకు ఆయన సారథ్యంలోని ప్రభుత్వం మొత్తం 12,367 కోట్ల అవినీతికి పాల్పడినట్లు సిపిఎం తేల్చింది. మొత్తం 15 శాఖల్లో అవినీతి జరిగినట్లు శాఖల వారీగా అవినీతి లెక్కలు ఆ బుక్లెట్లో వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన అవినీతిపై తీవ్ర స్థాయిలో పోరాడిన వామపక్షాలు రాష్ట్రం విడిపోయాక మరోసారి సీఎం అయిన చంద్రబాబు విషయంలో పోరాట పటిమ కోల్పోయారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు విషయంలో మరింత సానుభూతి చూపిస్తున్నారు. సిపిఐ ఏపీ కమిటీ అయితే పూర్తిగా తెలుగుదేశం పార్టీ తోకలా మారిపోయింది. ఏ విషయమైనా చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ఇస్తోంది. ఇక కొంతవరకు తటస్థంగా వ్యవహరిస్తున్న సిపిఎం కూడా చంద్రబాబు అరెస్టు విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపడుతోంది. కక్ష సాధింపు చర్యగా ఆ పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు ఎంత గొప్ప అవినీతిపరుడో తన పుస్తకాల ద్వారా 20 ఏళ్ల క్రితమే ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు వివరించిన సిపిఎం ఇప్పుడు ఆయన అరెస్టును తప్పుపట్టడం, ప్రభుత్వాన్ని విమర్శించడంపై వామపక్షాల సానుభూతిపరుడే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని 1-2 సీట్లు గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.